चंद्रयान 3 ప్రయోగం విజయవంతంతో భారత్ అంతరిక్ష పరిశోధనలో మాస్టర్ గా నిలవనుంది. దీని కోసం ఇస్రో తీవ్రంగా శ్రమించింది. ఆ 14 రోజుల ప్రయోగం కోసం అత్యద్భుతమైన సాధనాలను చంద్రయాన్ 3 ఉపగ్రహంలో ఉంచింది. అవన్నీ ఇప్పుడు చంద్రుడిపైన పాత్ బ్రేకింగ్ పరిశోధనలు చేయనున్నాయి. चंद्रयान 3 पेलोड कीलकमैन शास्त्रीय प्रश्नलु लक्ष्यालनु परिष्करिंचडानिकी इस्रो शास्त्रवेत्तलु जाग्रत्तगा एंपिक चेसिन साधनालनु उंचारु. ई साधनालु चंद्रुनि कूर्पु भूगर्भ शास्त्रं एक्सोस्फियर नीति मंचु उनिकितो पाटु विविध अंशालनु अध्ययनं चेस्तायि. अंदुलो ओकटि लूनार टेर्राइन मैपिंग कैमरा एलटीएमसी. इदि चंद्र उपरितलं फोटोलनु तीयगलिगिन हई रिजल्यूशन कैमरा. पासिबल लैंडिंग सैट्लनु मैपिंग चेयडं वर्गीकरिंचडं चंद्रुड़ उपरतल लक्षणाल विश्लेषण भौगोलिक निर्माणा अध्ययन चयन सहाय पड़ती. अलागे मरोकटी चंद्रुनि उपरतल थर्मोफिजिकल एक्सपेरिमेंट. इदी चंद्रुड़ उपरतल अंतटा उन्न उष्णोग्रता तेड़ाल कोलुस्तुंदी. ई डेटा चंद्रुड़ उष्ण लक्षणाल विवराल अंदिस्तू दानी भौगोलिक प्रक्रियल्नी अर्थं चेसुकोवडंलो सहाय पड़ती. इक मरो साधनम लेजर इंड्यूस्ड ब्रेकडाउन स्पेक्ट्रोस्कोपी. दीन्नी एलआईबीएस अंटारु. इदी चंद्रुड़ लूनार सर्फेस विश्लेषिंचडानिकी लेजर पल्स वाड़े परिकरम. विविध మూలకాలకు సంబంధించిన స్పెక్ట్రల్ సిగ్నేచర్ ని అధ్యయనం చేసి చంద్రుడిపైన ఉన్న ఖనిజాలు మూలకాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇక ఇందులో అధునాతన ప్రయోగాలు టెక్నాలజీని పరిశీలిస్తే చంద్రుడిపై దిగే ల్యాండర్ రోవర్లు లూనార్ సిస్మిక్ యాక్టివిటీ ఎక్స్‌పెరిమెంట్ చేస్తాయి. భూమిపై ఎర్త్క్వేక్లు వచ్చినట్టే చంద్రుడిపైన మూన్ క్వేక్లు వస్తుంటాయి. ఇలాంటి భూకంప కార్యకలాపాలను గుర్తించడం అధ్యయనం చేయడం లక్ష్యంగా ఈ పరిశోధన చేపట్టారు. चंद्रग्रह प्रकंपन कोलवडानिकि चंद्रुनि अंतर्गत निर्माणं टेक्टोनिक कार्यकलापालु विश्लेषिंचडानिकि इदि चंद्रुनि उपरितलंपै सिस्मोमीटर्नि मोहरिस्तुंदि. अलागे लूनार डस्ट अंड अट्मास्फियर एनलैजर अने परिशोधन चंद्रुनि एक्सोस्फियर चंद्रुनि समीपंलोनि धूळि कणाल उनिकिनि अध्ययनं चेस्तुंदि. इदि एक्सोस्फियर कूर्पु सांद्रतनु कोलुस्तुंदि. अलागे चंद्र धूळि गतिशीलतनु परिशोधिस्तुंदि. मरो परिशोधन वाटर मैपिंग अनालिसिस पेलोड. ఇది చంద్రునిపై నీటి మంచు ఉనికిని అధ్యయనం చేసే సాధనాలను కలిగి ఉంటుంది. ఇది చంద్రుడిపై ఉన్న నీటి వనరుల్ని మ్యాప్ చేయడానికి విశ్లేషిస్తుంది. దీని కోసం రాడార్ ఇమేజింగ్, న్యూట్రాన్ స్పెక్ట్రోస్కోపీ, మాస్ స్పెక్ట్రోమెట్రీ వంటి పద్ధతుల్ని ఉపయోగిస్తుంది. ఇక ప్రజ్ఞాన్ రోవర్ ఈ పరిశోధనల్లో అత్యంత ప్రధానమైన సాధనం. ఈ రోవర్ చంద్రుని ఉపరితలంపై రెండు రకాల రోవర్లుగా పనిచేస్తుంది. ఈ రోవర్లో కెమెరాల సహాయంతో అలాగే స్పెక్ట్రోమీటర్లు ఇతర శాస్త్రీయ పరికరాల ద్వారా చంద్ర రగోలితును ఇన్సిటూ విశ్లేషణ చేయడానికి ఉపరితల లక్షణాలను అధ్యయనం చేయడానికి చంద్రుని భూగర్భ శాస్త్రంపై మన అవగాహనను పెంచడానికి సహాయపడతాయి. ఇక చంద్రయాన్ 3 పేలోడ్ అంతర్జాతీయ పార్ట్నర్‌షిప్ తో కూడా సహకారం ఉంచుకుంది. ఇది అంతరిక్ష పరిశోధనలో ఇతర దేశాల నైపుణ్యం వనరుల్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు నాసా తో సహకారం వల్ల ఎల్ఐబిఎస్ వంటి సాధనాలను చంద్రయాన్ 3 లో చేర్చారు. ప్రతిఫలంగా డేటా పంచుకోవడంతో పాటు విశ్లేషణలోనూ సహకారం ఉంటుంది. అలాగే చంద్రయాన్ 3 పేలోడ్ ని అభివృద్ధి పరచడంలో అత్యాధునిక టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆవిష్కరణలు సహకారంతోనే సాధ్యమయ్యాయి. సూక్ష్మీకరించిన సాధనాల నుంచి బలమైన కమ్యూనికేషన్ సిస్టంలు ఖచ్చితమైన ల్యాండింగ్ మెకానిజంల వరకు చంద్రయాన్ పేలోడ్ సంవత్సరాల రీసెర్చ్ డెవలప్‌మెంట్ ను సూచిస్తుంది. ఇది అంతర్జాతీయ సహకారంతోనే సాధ్యమవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక చంద్రయాన్ 3 పేలోడ్ శాస్త్రీయ ఆవిష్కరణలు భవిష్యత్తు సవాళ్ల కోసం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. పేలోడ్లో పొందుపరిచిన అధునాతన ప్రయోగాలు, సాంకేతికతలు, అంతరిక్ష పరిశోధన, ఇంజనీరింగ్లో భారత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. చంద్రయాన్ 3 భవిష్యత్తులో అంతర్జాతీయ చంద్ర మిషన్లకు మార్గాన్ని మరింత సరళం చేస్తుంది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని దక్షిణ ధ్రువం నుంచి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న టచ్ డౌన్ సైట్ ను చేరుకుంటుంది. అయితే అక్కడ ఉష్ణోగ్రత -230 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ. అంత తీవ్రమైన చంద్రుని ప్రాంతాన్ని ఇంతవరకు మరే ఇతర చంద్ర మిషన్ కూడా అన్వేషించలేదు. ఇలాంటి వాతావరణంలో ఒక లూనార్ డే అంటే 14 రోజులకు మించి ఈ పరిశోధన పరికరాలు మనుగడ సాగిస్తాయని ఇస్రో ఆశించట్లేదు. అయితే ఏ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటివరకు ఎవరో నిర్వహించని రెండు ప్రయోగాలను నిర్వహిస్తుంది. మొదటిది రెగోలిత్, అంటే చంద్రగ్రహ ఉపరితలం భాగాల్ని అధ్యయనం చేయడం. మరొకటి పగలు రాత్రి అయనీకరించబడిన వాతావరణం ప్రవర్తనను పరిశీలించడం. ఇక ఈ స్ఫూర్తితోనే అమెరికా అంతరిక్ష సంస్థ మానవ వ్యోమగాముల్ని
చంద్ర దక్షిణ ధ్రువానికి దగ్గరగా పంపాలి అనుకునే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ నాసా ఆర్టిమిస్ ప్రోగ్రామ్ కంటే భారతీయ మిషన్ ముందు నిర్వహించడం వల్ల చంద్రయాంత్రి మిషన్ నుంచి వచ్చిన డేటా 50 సంవత్సరాల తర్వాత చంద్రుడిపైకి మొదటి మానవ అంతరిక్ష విమానాన్ని ప్లాన్ చేయడంలో కీలకమైన ఇన్పుట్లను అందించనుంది.